కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 20కి పైగా చిరు వ్యాపారుల దుకాణాలు దగ్దమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టము జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. చిరు వ్యాపారుల వస్తు సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఈ ప్రమాదం కొనసాగింది. పూర్తిగా పంటలు అమ్ముకునేటువంటి చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి పళ్ళు కూడా పూర్తిగా మంటల్లో ఆగుతాయని చెప్పొచ్చు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆరా తీశారు. రాత్రి ఉటావుట్న ఫైర్ సిబ్బందిని కావచ్చు, పోలీసులకు కావచ్చు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. అక్కడ మంటలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి సూచనలు కూడా ఆయన చేశారు. మరోవైపు నష్టపోయినటువంటి పళ్ళ వ్యాపారులకు ఆదుకుంటాం, ప్రభుత్వం నుంచి ఆదుకుంటాం అనేటువంటి హామీ కూడా అందజేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇప్పటివరకైతే మంటలను అదుపు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాప్తి చెందాయి, షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఒక కారుని మంటల్లో నుంచి పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం చేసి కారుని అయితే తప్పించారు. కానీ చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి వస్తువులన్నీ పూర్తిగా మంటల్లో ఆగుతాయి. దీంతో మమ్మల్ని ఆదుకోవాలనేటువంటి ఒక డిమాండ్ అయితే మనోజన్ అయితే కనబడుతోంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.